నియోజక వర్గంలో గ్రామీణ సిమెంట్ రోడ్లు శంకుస్థాపన వారసవాలు అక్టోబర్ 14 నుండి 20 తేదీలలో 11.3 కోట్ల రూపాయలతో 206 గ్రామీణ సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని పల్లిపాలెం గ్రామ పంచాయతీలో మొదటి శంకుస్థాపనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి పెదకాపు, ఎంపీపీలు వి మల్లిబాబు, ఎం సత్యవాణి, రాము సర్పంచ్ శ్రీను, ఎంపీటీసీ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రోడ్ అనేది ఇక్కడ కాబట్టి రోడ్ల కోసం ఎంతో మన వారందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మీకందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా మనం ఇక్కడ నేర్చుకోవడానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ కూడా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి రోడ్లకి. ఈ సందర్భంగా రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేది పల్లెపాలెం గ్రామంలో మనం ఈ రోడ్డు నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా 2-3 రోడ్లు వేయాలని మనం సంకల్పిస్తూ 206 రోడ్లు మన నియోజకవర్గంలో నిర్మాణం చేయాలని సంకల్పించుకుంటూ దానికి 11.30 కోట్ల ఖర్చు పెడుతుంది. ఈ రోడ్లు ఒక క్వాలిటీ నాణ్యతాపరమైన సరైన రోడ్లు వేయాలని చెప్పి నేను ఇక్కడ సంకల్పం తీసుకున్నాను. ఇప్పుడే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం తీసుకొని దాని తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా కూటమి నాయకులందరూ ఉన్నారు, కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమం. అలాగే మిగిలిన పార్టీ వాళ్ళు కూడా ఉంటారు శుభచూ, వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. వారందరూ కూడా అభివృద్ధిలో మేము పాల్గొంటాం, మీతో పాటు మేము ఉన్నాం అని అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం ఇది చాలా సంతోషించదగ్గ విషయం. తప్పనిసరిగా